ఒక 2 సంవత్సరాల క్రితం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్ గారు. అప్పుడు ఒక ట్యూబ్ తీసేశారు, కానీ వేరే వైపు ట్యూబ్ బాగుంది, రైట్ సైడ్ ట్యూబ్ బాగుంది, సో బాగున్న కాబట్టి మనకి మరలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉందని కూడా అన్నారు. కానీ అసలు నాకు ఎక్టోపిక్ కాదు కదా, మామూలు ప్రెగ్నెన్సీనే రాలేదు అని అడుగుతారు చాలామంది పేషెంట్లు. అంటే వాళ్ళ డౌట్ ఏంటంటే, ఒక చూపులో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, రెండో చూపు బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు ఇదన్నమాట. అయితే ఈ ఒక సైడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా ముందే డాక్టర్ కనుక కనిపెట్టి దాన్ని లాప్రోస్కోపిక్గా తీసేసి చక్కగా దాన్ని నీట్గా సూచరింగ్ కనుక చేస్తే నెక్స్ట్ టైం మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే 25% డెఫినెట్గా మరలా రెండోసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తామంటే, ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ ట్యూబ్ ఇంకా తీసేసి, ఇంకా ఎందుకంటే మరలా మనం రిపీట్గా చేసినా కూడా మళ్ళీ ఎక్టోపిక్ వస్తుంది, దాన్ని సరి చేసుకున్న సేవ్ చేసుకున్నా, అది తీసేసి రెండో వైపు ట్యూబ్ కూడా అతుకులు పతుకులు ఏమన్నా ఉన్నా, లేదంటే బాగా ఆ యొక్క ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో రప్చర్ అయిపోయిన ఆ బ్లడ్ అంతా కూడా అటు ఇటుగా పూర్తిగా లోపలంతా వేరే ట్యూబ్లోకి కూడా వెళ్ళిపోయి ఆక్యుపై అయిపోయి ఆ ట్యూబ్ కూడా పాడైపోతుంది అనుకున్నప్పుడు, ఒక్కోసారి అక్కడ కూడా మనము క్లాంప్ వేసేస్తాం. అంటే ఆ యొక్క ట్యూబ్ లోపలికి మళ్ళీ నెక్స్ట్ టైం ఐవీఎఫ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వెళ్లకుండా క్లాంప్ వేసేసుకుంటే చాలా మంచిది. సో రెండు ట్యూబ్స్ కూడా, ఒక ట్యూబ్ కట్ చేసి తీసేస్తాం, ఒక ట్యూబ్ క్లాంప్ వేసేసుకున్నాం, అప్పుడు నెక్స్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాదు, డెఫినెట్గా గర్భసంచి లోపలే ప్రెగ్నెన్సీ వస్తుంది. అయితే ఎందుకు రావట్లేదంటారు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక సైడ్ ట్యూబ్ బాగుందన్నారు, మళ్ళీ టెస్ట్ చేసాం లాప్రోస్కోపీలో తెలుసుకున్నాం, లేదా హెచ్ఎస్జి హిస్టోసాల్పింగోగ్రాఫ్ చేస్తే చక్కగా మామూలుగా డై వెళ్ళిపోయింది, మందు కనిపించింది ఆ ఎక్స్రేలో, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎందుకంటే లోపల ఆల్రెడీ ఆ పూల్ ఆఫ్ బ్లడ్లో ఆ ట్యూబ్ అలా ఏలాడుతూ ఫ్లోట్ అవుతూ ఉండడం వలన ఆ బ్లడ్ అనేది కనుక ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి ఎంటర్ అయిపోతే, ఏమన్నా ఫోర్స్ఫుల్గా ఎంటర్ అయిపోతే ఏమవుతుంది, ఆ లోపలంతా కూడా క్లాట్ అయిపోయి లోపల ఉన్న మైక్రోస్ట్రక్చర్స్ సిలియా ఫ్లాజెల్లా పాడైపోతాయి. దానివలన ప్రెగ్నెన్సీ అంటూ వస్తే ఎక్టోపిక్ అయిన తర్వాత ఒక 3-4 నెలలు కొంచెం రెస్ట్ తీసుకోమంటారు. అది అయిపోయినాక 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ లోపల కనుక మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్గా మీరు ఇమీడియట్గా ఆ ట్యూబ్ నార్మల్గా మామూలుగా పాడయింది కాబట్టి ఆ ట్యూబ్ కూడా మనకి పనికిరాదు కాబట్టి ఇంకా ప్రెగ్నెన్సీ కొంతవరకు మనం ఐవీఎఫ్ చేయించుకుని వీలున్నంత తొందరగా కన్సీవ్ అయిపోవడం అనేదే మంచిది. లేదు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఒక్కొక్కసారి ఎక్టోపిక్ వస్తూ ఉంటాయి కాబట్టి ఐవీఎఫ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సరి చేసుకునేటప్పుడే రెండో ట్యూబ్ కూడా ప్రాబ్లం కనుక ఉంటే డెఫినెట్గా దాన్ని కూడా క్లాంప్ వేసుకుని అక్కడ మనం ఆ యూట్రస్ని మాత్రమే జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ యొక్క ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఆ ట్యూబ్లో రాకోకుండా మనకి సరిపోతుంది, మంచిగా గర్భసంచిలో మాత్రమే వస్తుంది. అయితే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలామంది ఏమనుకుంటారు, ఎందుకు వచ్చింది ట్యూబ్లో, నీ గర్భసంచి సరిగ్గా పెరక్క నీకు ట్యూబ్లో వచ్చింది, నీదే కారణం అంటారు. కాదు, భర్తదే ఎక్కువగా, మా భర్త యొక్క వీర్యకణాల్లోని ప్రాబ్లమ్స్, ఆ వీర్యకణాల్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, వీర్యకణాల్లో కదలిక శక్తి తక్కువ ఉన్నా, ఆ యొక్క ఎంబ్రియో ఏర్పడిన తర్వాత ఆ ఎంబ్రియో వీక్ అయిపోవడం వలన పూర్తిగా మనకి గర్భాశయం లోపల వరకు ఎండోమెట్రియం వరకు రాదు, ఆ ట్యూబ్లోనే అక్కడ స్టక్ అయిపోతుంది అనమాట, స్టక్ అయిపోయి అక్కడే పెరిగిపోతూ ఉంటుంది. సో ప్రాబ్లము యూజువల్గా మేల్లో ఉంటుంది, ఫిమేల్లో ఉండదా, ఉంటుంది ఒక్కోసారి. ఎలా అంటే ఫిమేల్లో లాంగ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటే, ఆ లాంగ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉండి ఆ యొక్క ఎంబ్రియో ట్రావెల్ చేసి మరలా గర్భసంచి లోపల పొరలోకి వచ్చి అక్కడ పడుకోవడానికి వీలుగా లేకపోతే మనకి ఆ యొక్క ఫెలోపియన్ ట్యూబ్స్లోనే ఉండిపోవడమో లేకపోతే అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి ఈ యొక్క ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎవరి ప్రమేయమో లేకుండానే జరుగుతుంది, అక్కడ ఎవరిది ఫాల్ట్ ఉండదు, భార్యది ఉండదు, భర్తది ఉండదు, అది మనకి మనకు టైం కరెక్ట్గా లేకపోతే ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కాబట్టి ఇది నీదా నీదా అనేది కొట్లాడుకోకుండా ముందు ఒక ప్రెగ్నెన్సీ వచ్చి ఏర్పాటు చేసుకుని ఎంత వీలుగా ఉంటే అంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.